మంచి అంటే కథర్ నా గెస్ట్ ని పట్టుకొని వచ్చిన నమస్తే సోమన్న, ఎట్లున్నావి? చాలా బాగున్నావు. చాలా మంచిగున్నా అన్న. ఇప్పుడు మీరు ఒక్కరు ఈ ఘటన ఎత్తుకోగా చూసిన నేను తెలంగాణలో, అంటే మామూలుగా పేపర్లు వీడియోలు యూట్యూబ్లో చూసినా కూడా కనబడుతూనే ఉంటాయి మీ ఘటన సోమన్న అని కూడా తన వస్తూనే ఉంటాయి. మీరు కాకుండా మీరు ఇంకేమైనా తయారు చేసిరా ఇట్లా? తయారు చేసి ఉన్నారు. ప్రస్తుతానికి నార్మల్ గా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇప్పుడు నేర్చుకుంటున్నారు, ఎందుకంటే చాలా మంది ఇంట్రెస్ట్ తో ఇప్పుడు నేర్చుకుంటున్నారు. నీ దగ్గర ఈ కళ ఉందన్నా, మంచిగా నేర్పిర్రి. ఇంకా ఈ కళను అందరికి వంచుర్రి, ఎందుకంటే తరాల్లో మిగులుతుందో మిగులుదో తెలియదు కదా. అంటే మన దగ్గర ఉన్న కళను వాళ్ళకు వంచితే తరతరాలకు అందుతూనే ఉంటది ఈ కళ. కొన్ని కళలు అంతరించిపోయినవి ఉన్నాయి. ఇప్పుడు గంగిరెద్దులు అక్కడక్కడ కనబడతారు కానీ చాలా. అప్పుడు మంచిగా పంట వండింది, కోత కోసిరంటే ఉరికొచ్చుడే ఉండేది మంచిగా. ఇప్పుడు లేవు, తక్కువ అంతరించిపోతున్నాయి. ఇక పట్నంలలో అయితే మొత్తమే కనబడి అన్నాయి, ఆడ కనబడి. ఇక మీలాంటి చూసినప్పుడు జర్ర కళను ఇష్టపడే వాళ్ళకు జర్ర మంచిగా సంతోషం ఉంటుంది. కళను ఇష్టపడని వాళ్ళు కూడా జర్ర ఇట్లా టర్న్ ఇచ్చి చూసేటంత లెక్కలు ఉంటాయి కదా అన్న. ఏడ కనబడుతున్నాయి, మీరు కనబడతలేవు కదా అన్న. ఇప్పుడు మీరు కొరియోగ్రాఫర్గా కూడా చేస్తారు, డ్యాన్స్ నేర్పిస్తారు, ఇంకేం నేర్పిస్తారు అన్న డ్యాన్స్ కాకుండా? నేను డ్యాన్స్ కాకుండా సెమీ క్లాసికల్ నేర్చుకుంటాను. నార్మల్గా అంటే సెమీ క్లాసికల్ నేర్పిస్తూ ఉంటా. అలాగే నేను రీసెంట్లీ బోనాల కోలటం నేర్పించాను. అంటే నేను ఒక 300 మందికి అట్లా నేర్పించాము, అంటే తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ నుండి. అలాగే ఉగ్రవన్న ద్వారా సహాయంతో నేను కొరియోగ్రాఫర్గా చేసి వాళ్ళకు నేర్పించాను. 350 మందికి నేర్పించాము. ఆల్రెడీ ఇప్పుడు ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు, చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా మంచి అవకాశం ఇచ్చారు తెలంగాణ భాష సాంకు శాఖ. బోనాల శిక్షణ శిబిరాలు పెట్టారు, అందులో నేను వాళ్ళకి బోనాల కొలట నేర్పించి మంచిగా ట్రైనింగ్ ఇచ్చాను. ఎవరు నేర్పించారు అంటే పలానూళ్ళు నేర్పించారని. వాళ్ళ మధ్యలో ఎప్పుడు పదలంగానే ఉంటారు కదన్న. మంచిగా అంటే పేరు ప్రతిష్ట అయితే వచ్చింది మంచిగా. బయట రాష్ట్రాలు కానీ బయట దేశాలు కానీ ఒకవేళ నేను ఊర్లోకి వెళ్ళినా కానీ చాలా మంది ఒకప్పుడు నన్ను ఏంటి స్వామి అనేటోళ్ళు ఇప్పుడు స్వామి మీరా అని పిలుస్తున్నారు. ఎందుకంటే అప్పుడు వేరే, ఇప్పుడు వేరే. స్వామి చాలా మంచిగా మర్యాద పెట్టుకోవడం, మర్యాద చేసుకోవడం, అన్ని చేసుకోవడం. ఎక్కడికి పోయినా కానీ నాకంటే ఒక చిన్న మంచి గుర్తింపు ఏదైనా కానీ చాలా బాగుంది నాకు ఇప్పటికైతే. నా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మా ఫ్యామిలీ సర్కిల్లో కానీ బాగుంది. ఫ్యామిలీ అంటే అన్న, ఇప్పుడు నువ్వు చదువుకున్నావా? ఏం చదువుకున్నావన్నా? నేను ప్రస్తుతానికి బీఈడీ కంప్లీటెడ్. బీఈడీ కంప్లీట్ చేసినావు? బీఈడీ కంప్లీట్ చేసి అరే కొలువు చేయొచ్చు కదరా, ఏమన్నా టీచర్ కొలువు సంపాదించుకోవచ్చు కదరా, ప్రైవేట్గా నన్ను చెప్పొచ్చు కదరా అని అన్నారా? లేకపోతే ఇది ఎత్తుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎట్లుండే? గదేం ఎత్తుకుంటావురా, గట్ట ఎట్లా తిరుగుతావు అంటే. ఒక మనకి ఇప్పుడు వచ్చిందంటే, ప్రోగ్రామ్ వచ్చిందంటే ఇంటికాడ ఉండదు, అది ఎన్ని రోజులు పోతామో తెలియదు. వాళ్ళ సపోర్ట్ ఎట్లున్నదన్నా మీకు, అమ్మ నాన్నలది కానీ ఇంట్లో అన్నదమ్ములది కానీ ఎట్లా? చాలా మంచిగా ఉంది ఇంట్లో సపోర్ట్ కూడా. నేను అప్పటి నుంచే చదువుకుంటూ అటు చదువు ఇటు డ్యాన్స్ అమ్మవారిని బ్యాలెన్స్ చేసుకుంటూనే నేను చేసుకుంటూ వస్తున్నా. ఇంట్లో కూడా చాలా మంచి సపోర్ట్ ఉంది, ఎంకరేజ్మెంట్ ఉంది. ఎక్కువ శాతం నేను బయటకు వెళ్తూ ఉంటా, 2-3 రోజులు 4 రోజులు వెళ్ళినప్పుడు కూడా సహకరిస్తారు. ఇంట్లో సపోర్ట్ చాలా బాగుంది, అమ్మ నాన్న అయితే ఇంకా సపోర్ట్ బాగుంది అన్న. ఇప్పుడు నువ్వు చేస్తూ చేస్తా ఉంటే ఇట్లా పేరు వచ్చింది, పేరు రాకముందు ఇది ఎత్తుకుంటే ఏమన్నా అవమానాలు ఎదుర్కొన్నావా అన్న? చాలా ఎదుర్కొన్నా, ఎందుకంటే కొంతమంది నేను ఫస్ట్ నేను ఇలా ఉండ కదా నార్మల్గా వెళ్ళినప్పుడు ఏంది అంటే నేను బక్కగా ఉంటా కాబట్టి చాలా మంది నన్ను తిట్టే వాళ్ళు, తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, తిట్టారు కూడా. తిట్టిన వాళ్ళు నేను చాలా మంది చూసిన ఒక స్టేజ్ మీద నాకు అవమానం కూడా జరిగింది. ఎందుకంటే నువ్వు బక్క ఉన్నావు నీకు ఎందుకని చెప్పేసి నాకు లాస్ట్ ఛాయిస్ ఇచ్చారు. లాస్ట్ ఛాయిస్ ఇచ్చిన నాకు ఫస్ట్ ప్రైజ్ మాత్రం నాకే ఇచ్చారు. ఎందుకంటే బక్క ఉన్నావు నువ్వు ఎందుకు ఏం చేస్తావు అని చెప్పి నన్ను స్టేజ్ మీకు వెళ్ళి బయటకు దిగు అని చెప్పారు. నేను అవమానంతో బయటకు వెళ్ళిపోకుండా అక్కడనే ఉండి లాస్ట్ నేను చేసిన, నాకు లాస్ట్కు ఒక సార్ ద్వారా అవకాశం ఇచ్చారు. చేసిన తర్వాత ఫస్ట్ ప్రైజ్ నాకు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి నాకు కాళ్ళు పట్టుకొని మొక్కారు. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఈ కళాకారులు నాలంటూ ఇంకా చాలా మంది ఉన్నారు, అట్లా కించపరచకుండా ఎంకరేజ్మెంట్ ఉండాలి. అప్పుడు కించపరిచారు నన్ను.
ఎంగేజ్మెంట్ లేదు. కించపరిచిన ఇప్పుడు స్వామి గారు స్వామి గారని నాకు లెక్క ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఈయన మా స్వామి మా ఫ్రెండ్ అని వాళ్ళు గొప్ప చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కానీ ఇప్పుడు కూడా అన్న మనిషి ఆకారం మనిషి హోదా స్థాయి చూసి ఆ మనిషిలో ఉన్న కళను గుర్తించకుండా కించపరిచిన వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారన్న? నేనేంటంటే ఫస్ట్ మీరు మనిషిని చూసి కాదండి, వాళ్ళతో ఉన్న మనసును చూడండి. ఎందుకంటే వాళ్ళకు చూస్తే పక్క ఉన్నాడు ఈయన ఏం చేస్తాడని అనుకుంటారు, కానీ నాలో ఉన్న టాలెంట్ వాళ్ళకి తెలియదు కదా. ఒకసారి మీరు చూడండి వాళ్ళని, కించపరచండి. ఏ వ్యక్తిని మాత్రం కించపరచకూడదు. ఎవరిదో ఒకటి ఖచ్చితంగా టాలెంట్ ఉంటుంది, ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. తక్కువ అంచనా మనిషి అని తక్కువ అంచనా వేయకూడదు. ప్రతి ఒక్కరి దగ్గర టాలెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కరి దగ్గర అన్ని ఉంటాయండి. టాలెంట్ ఎవరు సొత్తు కాదు, సొత్తు కాదు, అది అందరి అందరి. ఏ కళ ఉంటే ఆ కళను ప్రోత్సహించరు, తప్పితే అవమానం పరచదు. ప్లీజ్ చెప్పేది నేను మెయిన్ ఇంపార్టెంట్, ఎవరిని అనుమానం పరచదు. నేను ప్రతి ఒక్కరికి కళ ఉంటది, చాలా మంది ఉన్నారు నాలాంటి వాళ్ళు. నేను ఎదుర్కొన్నవి కాకుండా ఇంకోని ఎదుర్కోవద్దు, ఎందుకంటే నా ద్వారా వాళ్ళకు నేను సజెషన్. మీరు ఒకవేళ ఇప్పుడు నన్ను ఆ స్టేజ్ మీద మొత్తం చేయనుకుని బయటకు నొక్కేస్తే నేను లాస్ట్ దాకా లాస్ట్ కూడా చేసిన, అంటే నా ఓపికతో చేసుకొని చేసిన కాబట్టి నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చింది. మీరు కూడా చెయ్యండి, ఖచ్చితంగా వస్తుంది, 100% మీకు ఇస్తారు. అంత ఓపికతో ఉన్నారు కాబట్టి ఈ రోజు సక్సెస్ నీదైంది సామన్న, అది కదా. అంత ఓపికతోని ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా నా పని చేసుకొని పోతా అంటేనే మీరు ఈ స్థాయిలో ఉన్నారు. యాడికి పోయినా ఘటం స్వామని గుర్తుపడతారు, గది లెక్క అది. మరి అట్లుంటది మనతోనా, కష్టపడితేనే ప్రతిఫలం ఉంటది. నేను అప్పటి నుంచి కష్టపడ్డా కాబట్టి నాకు తెలుసు. నేను ఎక్కడ ఏది జరిగినా ఏదైనా కానీ నేను మనసులో పెట్టుకొని చేసిన తర్వాత వాళ్ళే అది చేస్తారని. ఇప్పుడు నన్ను స్వామి అన్నానంటే ప్రత్యేకంగా కావాలని నన్ను బుక్ చేసుకుంటున్నారు. అసలు నేను దొరకట్లేదు, అంతే కదా. బిజీ షెడ్యూల్ అయింది, బిజీ బిజీ గజి బిజీ హడావిడి. ఇంటికాడ కూడా చక్కగా ఉండరేమో, ఇంటికాడ తక్కువ ఉండడం, ఇక ఉన్నప్పుడు మంచిగా ఫ్యామిలీని చూసుకోవడం. ఎంత మంది మీరు? మేము ముగ్గురం అన్నాము, నేను నడిపోయాను. అన్నయ్యకు మ్యారేడ్ అయింది, తమ్ముడు ఏం చేస్తాడు? తమ్ముడు సాఫ్ట్వేర్ ఇక్కడనే హైదరాబాద్. అన్న ఏం చేస్తాడు? అన్న ట్రాక్టర్ డ్రైవర్ ఫార్మర్ దాదాపు ఇప్పుడు. ముగ్గురు మూడు రంగాలలో సెటిల్ అయ్యారు అన్నమాట. అన్న అందరికి బువ్వ పెడితే మీరు అందరిని నవ్విస్తారు, అందరిని మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. తమ్ముడు సాఫ్ట్వేర్. అమ్మ నాయన ఏం చేస్తారు? అమ్మ నాన్న, నాన్న వచ్చేసి ఫార్మర్, మాకు వ్యవసాయ భూమి ఉంది, వ్యవసాయం చేస్తాను. నేను కూడా ఖాళీ ఉన్నప్పుడు వ్యవసాయం ఖచ్చితంగా చేస్తాను. వస్తాను, నాట్లు వేస్తాము, వరి వేస్తాము, నారు కూడా పోసినాం ఇప్పుడుగా. అమ్మ కూరగాయలంతా, వెజిటేబుల్ మార్కెట్ ఉంది మాకు సిద్దిపేటలో, కూరగాయలంతా. నేను కూడా కూరగాయలంతాను. ఏదైనా ఏమంటారు కదా అన్న, ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకు కొడుకు, మన కలం మనదే, మన పని మనదే, అంతే కదన్నా. ఇంకా అన్న, అన్న బీఈడి చేసిన అన్నావు కదనే, ఆ బీఈడి త్రోల్ అవ్వకుండా అంటే ఇదే మొత్తము దీనికి అంకితం అన్నట్టు ఎట్లా? నాకు కళ మీద ఇంట్రెస్ట్. నాకు మెయిన్ కళ అంటే నాకు చాలా ప్రాణం, చిన్నప్పటి నుంచి నా కళ మీద ఇంట్రెస్ట్. బీఈడి చేసిన చాలా మంది, నువ్వు టీచర్ చేయొచ్చు కదా, నువ్వు కూడా చాలా బాగా చెప్తావు కదా అంటే, ఇప్పటికైతే నాకు ప్రస్తుతానికి జాబ్ అంటూ ఎదురాలి. అప్లై చేసిన జాబ్ వస్తే ఖచ్చితంగా చేస్తాను, కానీ కళను మాత్రం నేను మరవను. అన్న జాబ్ అంటే టీచర్ కాకుండా ఇప్పుడు మామిడి గారు కృష్ణ సార్ నీకు హెల్ప్ చేసిర్రు అని చెప్పారు కదా, ఇప్పుడు సాంస్కృతిక సారథిలో మస్తు జాబులు వచ్చినాయి, ఆ సారథిలో మీకు ఎందుకు స్థానం లేకుండా అయింది? అయితే నేను అప్లై చేసిన అప్పుడు కూడా సిద్దిపేట పరంగా మేము అప్లై చేసిన పేరు వచ్చినా కానీ మాకు ఇవ్వలేదు. ఇప్పుడు మామిడి గారు కృష్ణ సార్ కానీ ఎవరైనా కోరేది ఏంటంటే, మాకు కూడా జాబ్స్ ఇస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నా. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక పాత్ర ఉంది నా దగ్గర కూడా, అంటే నేను చేసినట్టు ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. నేను చేసిన ఉద్యమంలో చేయడం అప్పటి నుంచి చేసుకుంటూ వచ్చిన, ఎందుకంటే అసాధక దగ్గర ఓనిస్తారు కొంతమంది, అంటే మధ్యవర్తులు, మధ్యవర్తులు కొంతమంది. మీది పేరు వచ్చినప్పటికీ మీకు జాబ్ ఇవ్వలేదు? అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఖచ్చితంగా మామిడికృష్ణ సార్ ఖచ్చితంగా ఇస్తారు ఎవరైనా కానీ, ఎందుకంటే ఇప్పుడు నాకంటే ఒక పేరు ఉంది, గుర్తింపు ఉంది కాబట్టి. ఎందుకంటే తెలంగాణలో ఈ కళ ఉంది, అమ్మవారి ఘటం కళ ఉంది అని ప్రపంచానికి పరిచయం చేసిండ్రు అన్న. మీలాంటి వాళ్ళకి జాబులు రాకపోతే ఆ సాంస్కృతిక సారథి అనేది వ్యర్థమే అనుకోవాలి. ఎందుకంటే తెలంగాణ కళను ప్రపంచానికి పరిచయం చేస్తారు. ఇప్పుడు ఏదైనా ఉద్యమం మొదలైందంటే ఆ ఉద్యమంలో ప్రత్యేక పాత్ర మీద ఉంటది, ఎందుకంటే జనాల దృష్టిని మళ్లించేది మీలాంటి పాత్రలు, ఆటలు, పాటలు, ధూమ్ధామ్లు ఇవే ఉంటే. తప్పకుండా జాబ్ రావాలని కోరుకుంటున్నాను. మంచి హెల్ప్, అందరు పెద్దల సహకారంతో ముందుకు వచ్చిరన్న, మంచిగా చాలా సహకారం చేశారు. మామిడి కృష్ణ సార్ కూడా సహకారం చేసిండు, ఇంకా సహాయం చేస్తూనే ఉంటాడు. అంటే మాకు పెద్ద సార్ లెక్క, అంటే కళామ తల్లి పెద్ద అన్న లెక్క. నీలాంటి కళాకారులు చాలా మంది ఉన్నారన్న, ఆయన తెర వెనుకనే ఉండిపోయారు.
అట్లాంటి వాళ్ళకి గుర్తింపు లేదు. అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా ముందు ఖర్చు చేయాలి. అడగందైనా అమ్మాయినా అన్నం పెట్టది, ఖచ్చితంగా మీరు ముందు ఖర్చు చేస్తే ఖచ్చితంగా ఎవరైనా ఇస్తారు. నేను కూడా ఒకప్పుడు నేను అలానే అనుకున్నా, కానీ ముందు ఖర్చు ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి నేను ఇప్పుడు ఇంత స్థాయిలో ఎదిగాను, నాకంటూ ఒక పేరు వచ్చింది. ఒకప్పుడు నేను 10 మందితో ఉండేవాడిని, ఇప్పుడు 10 మందికి అందరు స్వామి అని, నాకు స్వామి అని ఒక ప్రత్యేకత అని చెబుతున్నారు. అది నాకు ఇచ్చిన అమ్మవారి గిఫ్ట్. అమ్మవారు అంతా అమ్మవారు విజయానికి తొలిమిట్టు. ఏదైనా మనము ఫస్ట్ వేసి అడిగి ఖచ్చితంగా ముందుకెయ్యాలి ప్రతి ఒక్కరు. అంటే చాలా మంది వెనుకబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, సింగింగ్ లో కానీ ప్రతి ఒక్క కళారంగంలో ఉన్నారు. ముందుకొచ్చి అడిగేయండి, అడగండి, చెయ్యండి. ఏరుకోరి మీరు ప్రోగ్రామ్స్ తెచ్చుకోండి, ఏరుకోరి మీరు ప్రోగ్రామ్ చెయ్యండి. నేను చేస్తాను ముందుకొచ్చి చేయాలి. చేస్తేనే మనకు మనంటూ మన కళ గుర్తించి ఇతరులకు తెలుస్తుంది. తెలుస్తేనే ప్రతి మంది చూసి అరే అని తెలుస్తుంది. అప్పుడు కూడా చాలా మందికి తెలీదు నేను స్వామి అని ఇతను అని. తర్వాత నేను ముందుకొచ్చి చేసినాక స్వామి అంటే ఇతన ఈయన ఈ రూపమా అని చెప్పేసి ఇప్పుడు 10 మంది చేస్తూ, 10 మంది నన్ను ప్రోత్సహిస్తూ, 10 మంది పిలుస్తున్నాను నన్ను. ఇప్పుడు డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా చేసిరు కదన్న, ఎంతమంది పిల్లలకు నేర్పించుండొచ్చు? దాదాపు చాలా మంది పిల్లలకు నేర్పించిన నేను 2008-09 స్కూళ్ళలో కానీ నా ఇన్స్టిట్యూషన్ పెట్టాను. నేను ప్రస్తుతానికి నేను నాకు ప్లాట్ఫారం లేకుండే మా ఊరి దగ్గరలో అంటే నేలపైన నేర్పించాను. మా ఊళ్ళో నేను గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఫ్రీగా యువజన వారోత్సవాలకు అప్పుడు ఫ్రీగా చెప్పాను స్కూల్లో. ఊళ్ళో ఉండేది అంటే నేలపైన చేపించడం. అప్పుడు కూడా చాలా కష్టపడ్డాం. నాకు ఇద్దరు సపోర్ట్గా ఉండేది, రాజేష్ మాల్లుడు డ్యాన్సరే, ఆయన తిరుమలేషు, మా స్టూడెంట్లు వీళ్ళంతా. అప్పుడు మేమందరం కలిసి మా ఇంటి దగ్గరలో చిన్న అంటే మట్టిలో నేర్చుకొని మేము యువజన వారోత్సవాల్లో స్టేట్ లెవెల్లో ప్రోగ్రామ్ చేసినాం, స్టేట్ లెవెల్లో ఫస్ట్ చేసినాం. చాలా సంతోషంగా, ఎందుకంటే మేము ఒక మట్టి నుంచి చేసి అంత పైకి వచ్చాను. అంటే వాళ్ళకి డ్యాన్స్ అంటూ తెలియదు, నేనంటూ ఈ డ్యాన్స్ అంటూ ఇది అని చెప్పి నేను వాళ్ళని తీసుకొచ్చి ఒక స్థాయికి వెళ్ళిన. ఇప్పుడు వాళ్ళకు స్థాయిలో ఉన్నారు, ప్రతి ఒక్కరు సాంగ్స్ వేస్తున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు, చాలా సినిమాలలో వేస్తున్నారు, అన్నిట్లలో వేస్తున్నారు. సూపర్ అన్న, మీ మీ కళను వాళ్ళకు వంచిరు, వాళ్ళు నేర్చుకొని విద్య పంచిన కొద్దీ పెరుగుతుంది అంట. మీరు ఏం ఆశించకుండా వాళ్ళకి నేర్పిరు కాబట్టి వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు, మీరు ఈ స్థాయిలో ఉన్నారు, ఇంత గొప్ప స్థాయిలో. అన్న ఇప్పుడు ప్రోగ్రామ్స్ చేయడానికి ఊళ్ళో పుంటా లేకపోతే ఢిల్లీ కా అట ఇట పోతారు కదా, అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు మిమ్మల్ని చూసి? అంటే మొదగాల మేకప్ రూమ్ కు పోకముందు మీరు అట్లుంటారు, మేకప్ లకి వెళ్ళి వచ్చినాక ఇట్లుంటారు, అంటే మిమ్మల్ని చూడగానే వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంటది? అంటే ఒక్కొక్కరు అమ్మవారు ప్రతిరూపం అని అంటారు, కొందరు ఉంటారు ఈయన గల్ల బాయ కొంతమంది. ఎందుకంటే నేను ప్రోగ్రామ్ చేసుకుంటూ పోతుంటే చాలా సార్లు ఈ సిచ్యుయేషన్ పక్క వాళ్ళని అడిగారు, ఈయన గల్ల బాయ అని మదన్ ప్రోగ్రామ్స్ కష్టం చేసుకుని ఉంటే. ఎందుకంటే మనం మారుతూ ఉండాలి. ఇప్పుడు ఘటము ఎత్తుకునే ఖచ్చితంగా పసుపూసుకొని ఈ ఆభరణాలు వేసుకొని, నేను ఏంటంటే కొంచెం స్పెషల్ గా ఉండాలి. ఏంటంటే మనము పెరుగుతున్న బట్టి మనం కూడా ట్రెండ్ బట్టి మారుతూ ఉండాలని చెప్పి నేను డ్రెస్సింగ్ స్టైల్స్ కానీ ఇవి పువ్వులు కానీ ఇవి కానీ కొంచెం మోడలింగ్ చేసి చేసిన. దీన్ని చూసి కొంతమంది నవ్వుకోవడం, అంటే వాళ్ళు నవ్వుకుంటారు. తర్వాత నేను పర్ఫార్మెన్స్ అంటే నేను అక్కడ చేసిన తర్వాత వాళ్ళు అనుకో తర్వాత సెల్ఫీల గురించి కొట్లాడుతూ ఉంటారు, ఎగబడుతూ ఉంటారు నాకు. మరి అప్పటికైనా క్లారిటీ వస్తుందా లేదా నువ్వు అన్నవా? వస్తుంది, వచ్చిన తర్వాత అన్ననే అని వచ్చి సెల్ఫీలు దిగడం అందరు ప్రతి ఎవరైనా చాలా. ఇప్పుడు ఈ మధ్యలో అయితే అసలు సెల్ఫీలకు కానీ ఇన్స్టాగ్రామ్ కానీ టిక్ టాక్ కానీ అసలు ఫేమస్ ఈ కలండులకు టిక్ టాక్ ఇది ఏమంటారు అన్న, ఇన్స్టాగ్రామ్ రావడం ఒక అదృష్టం అన్న. ఎవరు వాళ్ళ కాళ్ళని బయట పెట్టకున్నా కూడా మంచిగా పెద్ద ఫోన్ ఉందంటే ముంగడ పెట్టాలి, క్లిప్ చేయాలి, అట్లా వేయాలి. జనాలకి అదే ఉరుకుతుంది, పేరు రానలకు కూడా పేరు తెచ్చి పెడుతుంది. ఎంతమంది అన్న ఇప్పుడు యూట్యూబ్ లో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసి ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉన్న యాక్టర్స్ అందరు అట్లనే ఫేమస్ అయ్యారు. మెయిన్ యూట్యూబ్ కాకుండా ఇంకా సోషల్ మీడియా, అంటే సోషల్ మీడియాలో యూట్యూబ్ కాకుండా వేరే ఏమొస్తాయో అన్నిటి ద్వారా వైరల్ అయ్యారు మంచిగా చాలా మంది. అసలు సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ట్విట్టర్ కానీ చాలా మంది అసలు ఇప్పుడు ఈ ఆర్టిస్ట్లు ఇప్పుడు ఫోక్ సింగర్స్ కానీ ఫోక్ సాంగ్స్ కానీ వాళ్ళు ఏంటంటే చాలా మంది వీళ్ళంతా వెనుక నుండి వచ్చిన వాళ్ళు ముందుకు చాలా మంది ఈజీగా క్లిక్ అయిపోయారు, మంచిగా పేరు వస్తుంది. వాళ్ళ కళను అక్కడ దాచుకోవడానికి లేదు కాబట్టి వదులుతారు మంచిగా.